హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బీఏఎస్ఎఫ్ కంపెనీ వారి మెరివాన్ ఫంగిసైడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అంటే దీనిలో ఉండే టెక్నికల్ ఏమిటి, ఇది ఏ రకాల పంటల్లో ఉపయోగిస్తారు, ఇంకా ఇది ఏ తెగుళ్ళపై పనిచేస్తుంది, ఒక ఎకరాకు దీన్ని ఎంత మోతాదులో ఉపయోగించాలి, మరియు మార్కెట్లో దీని ప్రైజు ఎంత ఉంటుంది అనే సమాచారంతో పాటు ఇది మార్కెట్లో ఏ సైజెస్లో మనకు అవైలబుల్ ఉంటుంది అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఫంగిసైడ్స్ ఉపయోగించేటప్పుడు మనం ఒక రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అందులో కొన్ని ఫంగిసైడ్స్ అని ప్రివెంటివ్ ఫంగిసైడ్స్గా ఉపయోగిస్తారు, మరికొన్నింటిని క్యూరేటివ్ ఫంగిసైడ్స్గా ఉపయోగిస్తారు. ఈ ప్రివెంటివ్ ఫంగిసైడ్స్ అంటే ఇది మన పంటలో తెగులు రాకముందు ఉపయోగించే ఫంగిసైడ్స్, మరికొన్ని క్యూరేటివ్ ఫంగిసైడ్స్, వీటిని మన పొలంలో తెగులు వచ్చిన తర్వాత ఉపయోగించాల్సిన ఫంగిసైడ్స్. సో ఈ వీడియోలో మెరివాన్ అనేది ఏ ఫంగిసైడో ఈ వీడియో చూడడం వల్ల మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియో డీటెయిల్స్ కనుక వెళ్ళినట్లయితే ముందుగా ముఖ్యంగా ఈ మెరివాన్ ఫంగిసైడ్లో ఉండే టెక్నికల్ ఏంటంటే ఫ్లాక్సా పైరాక్సైడ్ ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ అనే ఈ టెక్నికల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెరివాన్ను ఏ పంటల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం. దీనిని ముఖ్యంగా యాపిల్, గ్రేప్, మ్యాంగో, కుకుంబర్, చిల్లీ, టొమాటో పంటల్లో ఉపయోగిస్తారు. ఇంకా నెక్స్ట్ ఈ మెరివాన్ ఏ తెగుళ్ళపై పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా పౌల్ట్రీ మిడ్యూ అంటే బూడిద తెగులు, ఆంత్రకోనస్, ఆల్టర్నేరియా, సెప్టోరియా, బొట్రెటిస్ అనే ఈ తెగుళ్ళపై పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెరివాన్ మన పొలంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ కావడం వల్ల ఇందాక చెప్పిన అన్ని తెగుళ్ళపై ఇది పూర్తిగా పనిచేస్తుంది. ఇంకా ఇది చాలా తొందరగా మరియు ఎక్కువ రోజులు పంటలపై పనిచేస్తుంది. అలాగే ఇది పంటలపై చాలా చురుకుదనంతో పనిచేస్తుంది. ఇంకా ఇది పొలంలో ఫ్రూట్ యొక్క క్వాలిటీని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రెండ్స్, వీటితో పాటు మెరివాన్ యొక్క రెండు ముఖ్యమైన లక్షణాలను తెలుసుకుందాం. అందులో మొదటిది, ఇది ముఖ్యంగా పౌల్ట్రీ మిడ్యూ అంటే బూడిద తెగులపై చాలా చురుకుదనంతో పనిచేస్తుంది, అందుకే దీనిని బూడిద తెగులకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంకా రెండవది మరియు ముఖ్యమైనది ఏమనగా, ఈ మెరివాన్ను మనం ప్రివెంటివ్ అప్లికేషన్గా ఉపయోగించాలి, అనగా ఇది తెగులు రాకముందే ఉపయోగించడం వల్ల దీని యొక్క రిజల్టు చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు దీని యొక్క వెయిటింగ్ పీరియడ్ అనగా పంటలపై ఇది పిచికారి చేసిన రోజు నుంచి 10 రోజుల వరకు పంటలను కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెరివాన్ పంటలలో ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం పంటలపై ఈ మెరువాన్ను పిచికారి చేసినప్పుడు ఇది ఆకులపై ఒకే విధంగా ఈవెన్గా తొందరగా మరియు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, మరియు దీనిలో ఉండే క్షేమియం ఆకులలో పూర్తిగా అబ్జర్వ్ కావడం వల్ల ఇది చాలా ఎక్కువ రోజులు ఈ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెరువాన్ను ఒక ఎకరాకు ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇది ఒక ఎకరాకు వచ్చేసి 80 ml ఉపయోగించవలసి ఉంటుంది. దీనిని రికమెండెడ్ డోస్లో మాత్రమే ఉపయోగించాలి, అలా కాకుండా వేరేగా ఉపయోగించడం వల్ల పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెరివాన్ మార్కెట్లో ఏ సైజెస్లో అవైలబుల్ ఉంటుందో తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా 80 ml 250 ml బాటిల్స్లో అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా దీనిని ఒక ఎకరాకు 80 ml ఉపయోగించాలి. ఈ 80 ml కాస్టు మార్కెట్లో 900 to 1000 rupees approximately ఉంటుంది.